ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వే సిఆర్డీఏ చట్టాన్ని ఆ రోజుల్లో తయారు చేశావు, ఆ చట్టం ప్రకారం ఇవాళ సుమారు 54,000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో మరి సిఆర్డీఏ పరిధిలోకి రాజధాని కింద వస్తే దాంట్లో 33,000 ఎకరాలు రైతన్నులు ఇచ్చారని, మిగిలిన సుమారు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అని చెప్పి మనందరికీ తెలిసిందే. సిఆర్డీఏ చట్టంలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు రాశాడు, 5% ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలకి కేటాయించాలి అని చెప్పి. ఆయన రాసినటువంటి చట్టంలోనే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమలు చేయలేదు, పట్టించుకోలేదు. పైగా అడిగిన ప్రతి ఒక్క మనిషిని కూడా నిర్భయంగా నిర్ధ్వందంగా ఆయన వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున మనం చూసాం. రెండవది, పేదలకు 5% కేటాయించాలయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పిన చట్టంలోనే రాసి ఉంది అని అంటే 54,000 ఎకరాల్లో దాంట్లో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూముల్లో సుమారు 2,600 ఎకరాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు రాసినటువంటి సిఆర్డీఏ చట్టంలోనే క్లియర్గా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలని. ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క సెంటు కూడా పేదలకు కేటాయించలా, కానీ సుమారు 2-3,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు తన మనుషులకి, తనకి ఎవరైతే పర్సంటేజీలు ఇస్తారో వాళ్ళకి మాత్రం కేటాయించేశాడు గడిచిన 4-4.5 సంవత్సరాల్లో.